చాలా మంది మాట్లాడడం చూస్తే వాళ్ళు కొంతమందికి పరిచయం ఉంది, కొంతమందికి లేదు ఇంకా అనేటువంటి భావం ఉంది. అంటే మీలో కూడా ఇంకా కొంత కలయిక అప్పుడప్పుడు ఆదివారం ఈ ప్రెస్ క్లబ్లో కూర్చొని కనీసం ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు పాలుపంచుకుని ఇలాగన్నా ఉండాలి. కారణం ఏంటంటే నాకు చాలా పరిచయం తక్కువ, నేను ఒకళ్ళు నేను అప్పుడప్పుడు చూశానని ఒకసారి విన్నానని ఒకసారి అనేటువంటిది ఒక ప్రెస్ క్లబ్లో ఉన్న మన 230 కూడా అది సెక్షన్ లేదంటే కొద్దిగా అది లోపమే అనుకుంటున్నాను. లేకపోతే ఏదైనా బిజీ వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే అతను పూర్తి డెడికేటెడ్గా వర్క్లో ఉండి ఇక్కడ కలవకపోవడం అని అవ్వచ్చు, లేకపోతే మీరు పూర్తి డెడికేటెడ్గా వర్క్లో ఉంటే ఆయన కలవకపోవడం అవ్వచ్చు. ఏదైనా అది లోపం కింద నేను భావిస్తున్నాను. దయించి ఒక సోదర భావంతో అందరూ మెలగాలి, అది కంపల్సరీగా ప్రెస్ క్లబ్ సభ్యులందరూ ఉండాలని కోరుకుంటూ, మరి తాతాజీతోటి నాకైతే మంచి సంబంధాలు ఉన్నాయి. మా వాస్తవాన ఆఫీస్కి ఎప్పుడన్నా రావడం మాట్లాడడం నమస్తే సార్ అని చెప్పి ఏదో విషయం మీద మాట్లాడుతూ వెళ్తూ ఉండేటువంటి వ్యక్తి తనగాని ప్రసాద్ గారి ఇద్దరు కూడా. ఈ మధ్యనే బాగా అంటే నేను ఎప్పుడో కానీ ఫోన్ చేయను, ఎప్పుడు చేస్తే అంటే చేయనుకో లేకపోతే మన టీవీని అనుకో తాతాజీకి ఇలా కొనకి చేస్తాను, ఎక్కడ ఏదైనా పొరపాట్లు జరుగుతున్నందుకు దాని మీద దృష్టి పెట్టండి. మున్సిపల్ ఆఫీసులో ఒక అంతే బాగా విపరీతంగా దండేస్తున్నాడని చెప్పి ఎవరో పాపం చిన్న చిన్న వాళ్ళు వచ్చి బాధపడుతుంటే చెప్పా ఏమైనా అతను ఒకటి ఇలా ఉంది అంటే ఇది రిజీల్ చేయకూడదు కానీ జనరల్గా చెప్తాను. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎవరో కాంట్రాక్ట్ అలా కంటిన్యూగా అతనే ఉంటాడట పోస్టులు అన్నీ అమ్ముకుంటూ కంటిన్యూ చేస్తాడు, అసలు ఏ రైట్స్ ఉన్నాయి ఏంటని చెప్తే మీరు నంబర్ విత్ ఇన్ 1 అవర్లో మళ్ళీ నాకు బ్యాక్ టోటల్ రిపోర్ట్ ఇచ్చి ఈ గవర్నమెంట్ ఇదిగోనండి వాళ్ళంటే తర్వాత ఇతరకే ఈ ఎలిజిబిలిటీ ఉన్నట్టుగా ఉంచేయడం ఒకటి అదే ఎక్స్టెండ్ చేసేస్తున్నారని ఒకటి అలాగే ఒక 1 అవర్ లోపులో నేను చెప్పిన 1 అవర్లో కాకినాడ రాజమండ్రి కూడా ఎత్తుందేనండి అని చెప్పి ఇమీడియట్గా చెప్పి మరి ఏం చేయగలం అంటే అది ఎవరైనా ఏగిలితే చేయాలి తప్ప ఇప్పుడు మూడవదిగా వెళ్ళిపోతుంది సార్ అని చెప్పినటువంటి కొన్నాడు. అంటే అంత స్పీడ్గా ఉండకూడదు వర్క్లో, దాని గురించి ఉదాహరణ చెప్తున్నాను. చాలా నెమ్మదస్తులు వెరీ నాలెడ్జ్ఫుల్ రిపోర్టర్గా ఉంటాయి, అలా కనపడగానే చాలా కష్టజీవి. మరి అటువంటి వ్యక్తికి దురదృష్టం చనిపోవడం అనేటువంటిది. ఇందులో నాకు తెలిసి అంటే స్కూల్లో విద్యార్థులకి మనం టీచర్లు పాఠం చెప్తా ఉంటాం ఇలా ఉండాలి అలా ఉండాలి, తల్లిదండ్రులు చిన్నపిల్లలు చెప్తారు ఎలా ఉండాలి అలా ఉండాలి, సమాజానికి మనం చెప్తాం విలేకరులుగా ఎలా ఉండాలి అలా ఉండాలి ఇది ఉండకూడదు అని. ఆ ఉండేటువంటి మనమే అలా లేకపోతే తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పును విమర్శించడం, ఈ లోపాలు ఇవ్వున్నాయని అందరి గురించి ఇప్పుడు పిల్లడు ఎవరో చేసిద్ది ఎవరో వెళ్ళిపోయినప్పుడు ఈ లోపం ఎలా ఉంది, పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది అని చెప్పి విమర్శల మీద కథనాలు రాసే మనం అవి పాటించకపోతే ఆఖరికి ఎలాంటి కన్నీటి కథలే మనం మిగిలితే సమాజంలో నవ్వుకుపోతాం. డెఫినెట్గా మీరు మాత్రం అంటే ఇప్పుడు పోలీసు ఉంటారు హెల్మెట్ ధరించండి అంటున్నారు, పోలీస్ ధరించడం మీరు ఎప్పుడైనా చూస్తే డబుల్ రైడింగ్ ఇద్దరు వెళ్ళాలి ట్రిపుల్ రైడింగ్ నేరం అంటారు, ఒక్కొక్కసారి వాళ్ళే ముగ్గురు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనం అది పాటించకుండా ఎదటి మనకి చెప్పేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు మనం. అందులో పర్టికులర్గా సమాజానికి సూచనలు సలహాలు ఇచ్చే మనమైతే మాత్రం అటువంటి నవ్వులుకోలు అవకుండా ఉండాలంటే మాత్రం మన డ్యూటీస్ ఏంటో మనం చూసుకుని ముందు మనం పాటించగలిగేలా ఉండాలి. రెండో కూడా ఆరోగ్య భద్రత, రెండోది జీవిత రక్షణ భద్రత, మూడోది కుటుంబ భద్రత. ఈ మూడాటిని మనం చూసుకుంటే తర్వాత సమాజానికి మేలు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ఆరోగ్య భద్రత అనేటువంటిది మరి లైఫ్ ఇన్సూరెన్స్లు ఏమున్నాయో మీరు చూసుకోవాలి. ఒకటి రెండోది వచ్చేది మీ జీవితానికి ఎలా వచ్చింది, ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలు కానీ ఇది చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటన మరణం అన్నది ఎలా వస్తుందో తెలియదు కాబట్టి నా కుటుంబానికి నేను అన్యాయం చేయలేదు నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకి అనేటువంటి దానికి కూడా మనం ఒక రూపకల్పన ప్రతి మనిషి చేసుకోవాలి. ఇది లైఫ్లో ఏ రిపోర్టరనే కాదు ఎవరైనా సరే ముందు మన ఆరోగ్యం, రెండు మనం బతకడానికి సేఫ్టీ, మూడోది కుటుంబానికి సేఫ్టీగా చూడటం, మన వల్ల నష్టపోకూడదు. ఈ మూడింటికి ఏం కావాలో అది చూసుకోవాలి. మరి దానికి సంబంధించి వేళ మరి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించేటువంటి ఇన్సూరెన్స్లు కట్టక హెల్మెట్తో ధరించక తర్వాత కనీసం మన రాజమండ్రిలో నాకు తెలిసి బ్యాంకులు ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంకులు అటువంటివి అందులో 300 రూపాయలు కడితే మనకు అందులోంచే 2 లక్షలు ఎంతో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఆ మెంబర్షిప్ కూడా తీసుకోకూడదు.
నేను ఉండే రెండు నాకు నచ్చిన ఏంటంటే ఆయన గారు ఖాళీ ఉండదని ఎవరో అంటారు. ఇంకొకళ్ళు ఏమో డబ్బులు ఉండవండి, డబ్బు లేకపోవడం ఏంటంటే 300 అయిపోయినా 400 ఏమీ లేదు సార్, బయట రోడ్డు మీద ఉండే దశగాడి దగ్గర కూడా ఆ డబ్బులు ఉంటాయి. ఆ తప్పు ఊరిలో అదేంటంటే ఎస్కేపిజం అంటారు, దాన్ని తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు ఖాళీ లేదు ఒకటి, డబ్బులు లేవు ఒకటి. మనకి డబ్బులు పేదోళ్ళమే, డబ్బు ఉండవాళ్ళు కాకపోవచ్చు, బతకడానికి లేనంత పరిస్థితులు అయితే మనం ఉన్నాం. అలాగ ఉంటే మనం అందరం సహకరించే స్థాయిలో మిగతా వాళ్ళు ఉన్నాం. తప్పనిసరిగా మీరు మాత్రం ఆ 350 రూపాయలు కోఆపరేటివ్ బ్యాంకులో మెంబర్షిప్ కట్టండి. తర్వాత ఇన్సూరెన్స్ 150 మనం కట్టే 200 కడితే 4 లక్షలు 5 లక్షలు వస్తుంది, అది కట్టండి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి ఆ 10 లక్షలు ఆల్రెడీ కట్టేది అంటాడు కాబట్టి ఇచ్చేయాలి. తర్వాత ఇలాగ ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఆ పిల్లలకు మనం చెప్పేటప్పుడు ఆ పిల్లలు వినకపోతే ఎంటలేదండి అనేటువంటి ఫాల్ట్ మేస్టర్ దాన్ని ఇంటికిచ్చేలా చేయవలసినటువంటి బాధ్యత మేస్టర్ మేస్టర్ సరిగ్గా చెప్పకపోతే తీసేసి బాధ్యత హెడ్ మాస్టర్. అలాగే ఇక్కడ కూడా మరి అసోసియేషన్ వాళ్ళు మరి ఏమనుకోవద్దు, సారీ అసోసియేషన్ పూర్తి వీటి మీద రెస్పాన్సిబిలిటీ బేర్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తప్పిదంలో అసోసియేషన్ కూడా పూర్తిగా 100% ఉంటుందని నేను, ఎందుకంటే మిగతా వాళ్ళు రియల్గా మన ఈ ప్రెస్ క్లబ్ ఉండి చేసేటువంటి వృత్తుల లేకపోతే జనరల్గా రికార్డెడ్గా ఎక్కడేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చూసుకోవాలి. ఒరిజినల్గా వృత్తిలో ఉన్న వాళ్ళు అయితే మాత్రం తప్పనిసరిగా అసోసియేషన్ చెప్పే వాటిని ఫాలో చేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఒకటి. రెండోది టీవీ5 యాజమాన్యం కాదు, ప్రతి యాజమాన్యం కూడా ఇలా మనకి స్పందించి ఏదన్నా జరిగినప్పుడు వచ్చి చేసేటటువంటిది కూడా అసోసియేషన్ పరంగా అందరం స్టేట్ వైడ్ మాట్లాడుకోవాల్సినటువంటిది. మూడవది మీరు అందరూ మాట్లాడుతున్నప్పుడు వేలు మాట్లాడుతున్నాను, ఈ ఉన్న తక్కువ మందే వైరాగ్యంతో బాధాకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ఎవరికన్నా ఇలా కనిపిస్తా ఉంటారు. ఒక మనిషి చెప్పుకోవడం అనుకోండి హెల్మెట్ లేక అమ్మో రేపు నుంచి హెల్మెట్ పెట్టుకోవాలి రావడం, ఊరికే ఇంట్లో నుంచి హెల్మెట్ తీసేస్తాం 2 రోజులు గబగబ పెట్టుకుని 3 రోజుల నుంచి మాట్లాడతాం. అది ఎవడో సిగరెట్ కాదు చచ్చిపోతాడు, ఇవాళ సిగరెట్ మానేయాలనుకుంటూ 2 రోజులు మాట్లాడతాం, ఆ 3 రోజులు చచ్చిపోతే చచ్చిపోలే పర్లేదని మళ్ళీ పిలిచాడు. ఇదే విధంగా మనం ఎక్కడ కూడా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మాటల కింద మిగలకుండా ఉండాలి అంటే మాత్రం డెఫినెట్గా అసోసియేషన్ ఇప్పుడే చెప్తున్నాను ఎవరో ప్రెసిడెంట్గా మీరు మీరు చెప్తున్నాను 6 నెలల టైం పెట్టుకోండి, ఎంతమంది రియల్ రిపోర్టర్ సభ్యత్వం ఉందో అంతమందితో అన్ని ఇన్సూరెన్స్ కట్టించవలసినటువంటి బాధ్యత ఇదే. ఇంక వద్దు బిల్డింగ్ ఉంది బ్రహ్మాండంగా, ఫ్యాన్ తీసుకునే బాగున్నాయి, కుర్చీలు ఉన్నాయి, ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి. అంచేత ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఎన్ని రకాల ఇన్సూరెన్స్ కూడా అన్నీ కట్టించాం. అలాగే ఈ బ్యాంకుల్లో మెంబర్షిప్ తీసుకున్నారు. మూడోది ఇందాక మన రామనారాయణ చెప్పినట్టుగా నేను అది చెప్తా ఉన్నాను, కష్టం వచ్చినప్పుడు ఇలాగా ఒక్కొక్కసారి ఆరోగ్యంలో సంబంధించలేనటువంటిది ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, ఇది మా దాంట్లో లేదు సార్ అంటారు, ఏదో నడుము చెప్పుకోవాలి అది దాన్ని డబ్బు కావచ్చు. మనం ఒకరికొకరు వెళ్ళాలని బాధపడదు, ఎందుకంటే ఎవరి పరిస్థితుల్లో ఆర్థిస్తుంది అర్థం అవుతున్నారు. మీరు నాకు తెలిసి ఒక 25 లాక్స్ మీరు టార్గెట్ పెట్టుకోండి, ఏం పర్వాలేదు ఈజీగా వస్తుంది నేను చెప్తాను మార్గం. 25 లాక్స్ ఆ బ్యాంకులో వేసి అసోసియేషన్ ఎవరన్నా ముప్పుకోవడం లేదు, ఆరోగ్యం దేంట్లోనూ వర్తించడం వీడు ఇలాగే ఉంటుంది అనుకున్నప్పుడు వాళ్ళకి ఎంత ఇవ్వాలనేటువంటి అసోసియేషన్ డిసైడ్ చేసి ఇవ్వడానికి, ఇలాంటి జరిగినప్పుడు ఇవ్వడానికి సమాజంలో మనం చేసే సేవకి ఆ 25 లాక్స్ వసూలు పెద్ద కష్టతరమైనటువంటి పని నేను అనుకోను. ఆ 25 లక్షల రూపాయలు కేవలం వాటికే, ఆరోగ్యం వాళ్ళ కుటుంబాన్ని నిజంగా తమ న్యాయం చేయాలి. అందులో మాత్రం గ్రూపులు ఎన్నున్నో అపోజిషన్లు మాత్రం పెట్టుకోకుండా ఆ అందరూ కూడా ఏకదాటి మీద నడవాలని చెప్పి కోరుకుంటూ దానికి ఒక బాధ్యత కింద తీసుకోవాలి. ఇవి ఏదో మన సీనియర్ చెప్తే హెల్మెట్లు అన్నాడు, అదేం పెద్ద సమస్య కాదు, ఇద్దాం కొనుక్కోవాలి అంతే. చాలామందికి హెల్మెట్లు ఉంటాయి ఇంట్లో, డెఫినెట్గా మెద్ది మీద అక్కడ ఉంటాయి, తీసి ఒక్కసారి దుడిపోయండి, కొనుక్కోని లేని వాళ్ళు ఏమైనా నువ్వు చెప్పినట్టుగా కావాలి తెద్దాం. అలాగే మా కంపెనీ తరఫున కూడా మేము ఒక 10,000 రూపాయలు ప్రకటిస్తున్నాం అతనికి ఇద్దాం. ఆ అతనికి ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ తరఫున ఇందాక చెప్పినట్టుగా మన ఎవరో సాక్షి మన ఇందులో అటెండ్ చేసేది మా న్యామాన్ భాస్కర్, న్యామాన్ భాస్కర్ని మన శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఉన్నారు ఆయన్ని మాట్లాడి అలాగే జక్కంపూడి రాజ్యాన్ని ఉపయోగించుకొని గవర్నమెంట్తో చెప్పి ఆ 10 లక్షలతో పాటు ఇతర బెనిఫిట్ అంటే అవి వర్తించకపోయినప్పుడు లేకపోయినా సరే ఏమంటుంది కారుణ్యంతో లేదా దయతో ఏదో ఒక విధంగా వాటిని మనకి అందజేసేటువంటి ప్రయత్నం మాత్రం
అసోసియేషన్ శ్రీరామ్ ఉంది, స్టేట్ మీడియాలో మూడు నాలుగు అసోసియేషన్ అందరం కలిసి కట్టిగా గవర్నమెంట్ చేస్తున్నాం. ఇది ఎక్కడితో పోతుంది? తాతాజీకి కుటుంబానికి న్యాయం చేసే డబ్బును రప్పించాలి ఒకటే, రెండు ఇందాక నేను చెప్పిన ఇన్సూరెన్స్ కానీ ఇది కానీ చేయాలి. రెండు, మేము కూడా మా కంపెనీలో రిపోర్ట్లు కానీ వాళ్ళే కానీ ఆ ఇన్సూరెన్స్ని మేమే కడతాం. అలాగే మీరు కూడా మీ కంపెనీలో ఉందో కట్టమని చెప్పండి. అది పెద్ద అమౌంట్ ఏముందో 1,162,060 రూపాయలు ఉంది, అది కట్టుకోండి, సరిపోతూ ఉంటుంది. చేసుకుంటే ఇందాక మరి ఆయన చెప్పినట్టు శ్రీనివాస్ గారు హాస్పిటల్స్ ఖర్చు అలాగే ఉంటుంది. అందరూ హాస్పిటల్లో డాక్టర్లు ఓ బ్లేమ్ చేస్తూ ఉంటారు. దానికి ఇన్వెస్ట్మెంట్ నేను అడిగింది ఒకసారి, ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఫ్లోర్స్ మీద ఉంటుంది, ఆ బిల్డింగ్ ఇన్వెస్ట్మెంట్లు, ఆ ఏసీలు, ఆ మెయింటెనెన్స్ అన్నీ చూస్తారు. ఎక్కడో ఒక డాక్టర్ పొరపాటు చేస్తారు, ప్రతి ఓడు మంచోడు కాదు, మనలోనూ మంచోళ్ళు ఉంటారు, బయట ఉన్న సమాజంలో చెడు మంచోళ్ళు ఉంటారు. వచ్చినప్పుడు ఏదైనా వ్యతిరేకించాలి. అయితే అదే సాయి గారు నేను ఎప్పుడైనా వెళ్తే 1,00,000 రూపాయలు ఏంటంటే నేను 3 ఆటలకు వెళ్తూ ఉంటాను, సరే 1,00,000 కట్టలేరండి, ఎంత కట్టుకోండి కొనలేరండి, 50,000 అంటే 50,000 ఒప్పుకుంటాడు ఆయన. అలాంటి మంచి డాక్టర్లు ఉంటారు. మరి అలాగే మన నవీన్ గారు నేను కష్టమని వాడుతూ ఉంటాను ఆయన, ఎందుకంటే జిఎస్ఎల్ ఉన్నది కొంత మిడిల్ క్లాస్కి కిందకి బాగా పనికొస్తుంది కాబట్టి, సార్ నవీన్ గారు ఇలా ఇది చేసి పెట్టాలని మన వాటిని బాగా పేదవాళ్ళు ఏంటంటే స్వయంగా ఆయన అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ చెప్పి కొనరా తాలూకు చేయించండి అని చెప్పి చెప్తారు. అలా రెండు హెడ్ ఇంజరీని కాపాడారు నవీన్ గారు మా వాటిలో ఇవాళ కాదు మర్చిపోరు అంటే నన్ను గుర్తెట్టుకుంటాను నేను ఆయనకి హెల్ప్ చెప్పాలి, దానికి చెప్పాలి ఆయన నేను హెల్ప్ చేసినది. ఇటువంటి మనం ఉపయోగించుకోవడానికి ఉన్నారు జిఎస్ఎల్లో నవీన్ గారు ఉన్నారు, సాయి హాస్పిటల్ మన శ్రీనివాస్ ఉన్నాడు, అలా కొన్ని డాక్టర్లు ఉన్నారు మనకి ఎమర్జెన్సీ హాస్పిటల్ హెల్ప్ చేసేవాడు, వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ. అయితే ఆ ఇన్సూరెన్స్ కట్టినంతట్లో మాత్రం చనిపోవాలి అటువంటివి కాకుండా ఇది మన బాధ్యతగా కట్టినట్టుగా కట్టండి, ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వాళ్ళ కుటుంబానికి ఏ సపోర్ట్ మీ అందరూ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్కి మా సంస్థ కూడా సంసిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.